Namaskaram, Ramakrishna Ham, Astro Numerology, Switch Your Channel ki Swagatam, Swagatam. Ee video lo manamu March 2nd gurinchi manamu maatladukundam. March 2nd anedi kuda chaala manchi number ga cheppochu. Aithe ee oka March 2nd lo puttina vaari bhavishyattu etla untundi. Ante second anedi chandrudiki sambandhinchina sankhya, March anedi 3 anedi kuda ee oka గురుకు సంబంధించిన సంఖ్యగా చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహ కుండలలో సాయన పద్ధతి ప్రకారము గురు అధిపతిగా ఉండి అదేవిధంగా శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండి బుధుడు వ్యాపారకారకుడు ఇక్కడ మైనస్లో ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళు వ్యాపారాలు చేయకపోవడమే మంచిదండి. సెకండ్ మార్చిలో ఎవరైతే పుడతారో వ్యాపారాలు చేస్తే నష్టపోవాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు రుణ బాధలలో ఉండక తప్పదు. అదేవిధంగా అవకాశాలన్నీ జాబు విషయంలో మిస్ అయిపోతూ ఉంటాయి. కష్టపడిన దానికి ప్రతిఫలం లేకుండా అయ్యే అవకాశాలు ఈ యొక్క మార్చ్ సెకండ్లో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు చేసే పనులలో కష్టపడతారు కానీ ఫలితాన్ని చేరుకోలేరు, ఫలితాన్ని అందుకోలేరు అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అంటే దీనికి ప్రధానమైన కారణం మనకు కారణం ఏంటంటే మన మనస్సే మనకు శత్రువుగా మారుతుంది. ఈ యొక్క మనస్సును ఆధీనపరిచేటువంటివి సంఖ్యలు, సంఖ్యాబలం అంటే నెంబర్స్. ఇప్పుడు గమనించండి, మనం మార్నింగ్ లేచినప్పటి నుండి జీవితంలో పడుకునే వరకు కూడా నెంబర్లతో సహవాసం చేస్తున్నాం అండి. మార్నింగ్ అలారం పెట్టుకుంటాం, నెంబరే. అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వెళ్తాం, ఇంటి నెంబరే. బైక్ నడుపుతాం, దానికి నెంబరే. మొబైల్ వాడతాము, దానికి నెంబరే. క్యాష్ లెక్క పెడతాము, దానికి నెంబరే. అదేవిధంగా మనం ప్రతిదీ నెంబర్తో చేస్తున్నాం. అకౌంట్ తీస్తాము, అకౌంట్ నెంబరే. లాస్ట్కి మనం పుట్టింది నెంబరే, లాస్ట్కి మనం చనిపోయేది కూడా నెంబర్గానే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని నెంబర్స్తో ప్రభావం చూపెడుతున్నప్పుడు, మన మానవ జీవితంలో ఇంత ప్రభావం చూపెడుతున్నప్పుడు, మన పేరుని అదృష్ట సంఖ్యలలో మీరు ఎందుకు చూడాలని కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానండి. అదేవిధంగా కాబట్టి మీ యొక్క పేరుని అదృష్ట సంఖ్యాబలంలో కనుక మీరు మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు నంబర్ వన్ స్థానంలో ఉంటారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. ఇది మోడర్న్ న్యూమరాలజీ కాదు, చేతలని కూడా నిరూపించాము. ఎన్నో సక్సెస్ స్టోరీలు, ఎంతోమంది బాగుపడ్డారండి. ఎందుకంటే జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క పేరు బలాన్ని పెంచుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఉన్నత వర్గానికి చెందిన వారుగా మనం గుర్తించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.